చంద్రబాబుపైకి సిబిఐ, దర్యాప్తుకు రూట్ క్లియర్ చేస్తున్న జగన్, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జరిగిన అవకతవకల్ని నిగ్గు తేలుస్తూ నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కాంట్రాక్టర్లకు 2,343 కోట్ల రూపాయల అదనపు ప్రయోజనం కలిగించినట్లు తేల్చింది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ అవకతవకల నిగ్గు తేల్చేందుకు కేంద్రం సిద్ధమవుతుందా? ప్రస్తుతం కేంద్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే చంద్రబాబుపై చర్యల విషయంలో మోడీ యూటర్న్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. ఇటీవల టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరిన తర్వాత చంద్రబాబు విషయంలో మోడీ తన ఉద్దేశాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీ వర్గాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అయితే మోడీ వద్దంటే జగన్ చేతులు కట్టుకుని కూర్చుంటారా? తన పని తాను చేసుకు పెడతారా? పోలవరం విషయంలో ఏం జరగనుంది? ఓసారి వివరంగా చూద్దాం. పార్లమెంటులో విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానమిస్తూ పోలవరం ప్రాజెక్టుపై అక్రమాలు ఏమీ లేవు, అవకతవకలపై నివేదికలు ఏమీ లేవు, అందుకని సిబిఐ విచారణ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు అన్నాడు. అంటే ప్రస్తుతానికి ఏ నివేదికలు లేవు కాబట్టి అక్రమాలు లేనట్టుగా లెక్క. అంటే ఒకవేళ అక్రమాలపై ఏవైనా పరిగణనలోకి తీసుకోదగిన నివేదికలు వస్తే అప్పుడు కదా సిబిఐ కేసు విచారణ అని పరోక్షంగా చెబుతున్నాడు మంత్రి. అంతేకాదు ఏమైనా నివేదికలు వస్తే చూస్తాం అని ఓ కేంద్ర మంత్రి హోదాలో హింట్ పాస్ చేస్తున్నట్లే. సరిగ్గా ఈ దశలో పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఓ నిపుణుల కమిటీ ఓ సాధికారిక నివేదికను ఇస్తున్నది. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తోంది. ఆ నివేదికలో ఎక్కడెక్కడ అక్రమాలు చోటు చేసుకున్నాయో లెక్కలతో సహా ఉన్నాయి. అసెంబ్లీలో రాష్ట్ర సాగునీటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అసలు ఈపీసీ కింద ఇచ్చిన ఒక కాంట్రాక్ట్ పనుల్లో కొన్నింటిని విడదీసి నామినేషన్ పద్ధతిపై వేరే వాళ్లకు ఎలా ఇస్తారు అని తెలుగుదేశం సభ్యుల వైపు చూస్తూ చంద్రబాబు వైపు చూస్తూ ప్రశ్నించాడు. అంటే ఇలాంటి చాలా అంశాలపై వేర్వేరు నివేదికలు ప్రిపేర్ అవుతున్నాయి అని అర్థం. నిపుణుల కమిటీ అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన చెల్లింపులు, అంచనాల పెంపు తదితర విషయాలపై అధికారికంగా నమోదైన వివరాలను మాత్రమే నిపుణుల కమిటీ చెప్పగలదు. కానీ దాని వెనుక భాగవతాలని చెప్పలేదు. అది ఎవరు చెప్పాలి? ఎవరైనా దర్యాప్తు చేసి వెలికి తీయాలి. అదెవరు చేయాలి? ఇక్కడే అసలు ప్రశ్న. పోలవరం జాతీయ ప్రాజెక్టు, దానికి 100% నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా కొన్ని డబ్బులు చెల్లించినా ప్రతి పైసా రీఎంబర్స్ చేయాల్సింది కూడా కేంద్రమే. అందుకని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సిఐడి దర్యాప్తు లేదా విజిలెన్స్ దర్యాప్తు చేసినా అవి అంత లోతుల్లోకి వెళ్తాయా లేదా అనేది డౌటు. అందుకనే ఇక మిగిలింది కేంద్ర దర్యాప్తు సంస్థలు, అంటే సిబిఐ. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మోడీ ఎక్కడ తనపై సిబిఐ ప్రయోగిస్తాడా అని భయపడే కదా, సిబిఐ రాష్ట్ర అంశాల్లో వేలు పెట్టకుండా విచారణ జరపకుండా ఓ జీవో తీసుకొచ్చాడు. జగన్ వచ్చాక దాన్ని రద్దు చేసి తిరిగి సిబిఐకి మార్గం ఓపెన్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ నిపుణుల కమిటీ నివేదిక ప్లస్ సాగునీటి శాఖ అంతర్గత నివేదికలను ముందు పెట్టి, అయ్యా మోడీ గారు, మా ప్రాథమిక పరిశీలనలో వెల్లడైన కొన్ని అక్రమాలు ఇవి. మీరిచ్చే డబ్బులు ఇలా దుర్వినియోగం అయ్యాయి. మీరే ఇంకా దర్యాప్తు చేసి నిగ్గు తేల్చి అక్రమాలపై చర్యలు తీసుకోగలరు అంటూ జగన్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించి చేతులు దులుపుకుంటే కాగల కార్యం ఇక మోడీ చూసుకుంటాడా? చంద్రబాబుపై సిబిఐ దర్యాప్తు ఫస్ట్ పోలవరం అక్రమాలపైనే సాక్షి చేస్తారా? అందుకేనా ఈ మధ్య బీజేపీ ఏపీ బాధ్యుడు సునీల్ దేవధర్ పదే పదే చంద్రబాబు జైలుకి వెళ్తాడు అని చెబుతున్నది? ఏమో, ఏం జరగనుందో వేచి చూద్దాం.